Indonesia Pariataka Devi Lomboklo, Adivaran Samavinchina Bukampa Mrutula Sankhya 98 Cherindi. 200 Mandiki Paibadi, Tivra Gayalato Aspatrilo Chikitsapanundunnaru. Prastutam Sahayaka Cheryalu Konasagutundaga, Mrutula Sankhya Marinta Perige Avakasam Undani, Indonesia Adhikarulu Perkonnaru. Bukampam Dhatiki Velaadi Illu Dhwansamavuga, Enno Vela Mandi Nirashrayulayyaru. Lomboku Deviki Vachina Pariyatakulanu Surakshita Prantalaku Cherchutunnaru. Indonesiaku Sahayam Chesenduku Siddhamani Australia Prakatinchindi. వారం రోజుల వ్యవధిలో రెండోసారి సంభవించిన భారీ భూకంపంతో ఇండోనేషియా పర్యాటక దీవి లాంబాక్ చిగురుటాకులా వణికిపోయింది. చూస్తుండగానే వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇంకా వేలాది ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకుని పదుల్లో మృత్యుబాత పడగా వందల్లో క్షతగాత్రులయ్యారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతుండగా శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉండి ఉండొచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు, పాఠశాలలు, ప్రార్థనా మందిరాల్లో శిథిలాలను తొలగిస్తున్నారు. ఇప్పటికీ కొందరు భక్తులు కూలిన మందిరాల శిథిలాల్లో చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారుల్ని ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విదోదో సూచించారు. ఆదివారం సాయంత్రం 6.9 తీవ్రతతో లాంబాక్ కేంద్రంగా భారీ భూకంపం సంభవించింది. భూమిలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉండగా భారీ భూకంపం అనంతరం 2 మధ్యస్థాయి భూకంపాలతో పాటు దాదాపు 12 వరకు భూకంప అనంతర ప్రకంపనలు వచ్చాయి. 17 మందిని బలిగొన్న జులై 29 నాటి భూకంప విషాదాన్ని మర్చిపోక మునిపే వచ్చిన ఈ పెను విపత్తుకు లాంబాక్ ప్రజలు గడగడా వణికిపోయారు. భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. భూకంపం ధాటికి అనేక ప్రాంతాలను కలిపే రోడ్లు ధ్వంసమయ్యాయి. 3 వంతెనలు దెబ్బతిన్నాయి. ఇంకొన్ని ప్రాంతాలకు చేరుకోవడం సహాయక సిబ్బందికి కష్టంగా మారగా సరిపడా విపత్తు నిర్వహణ సిబ్బంది అందుబాటులో లేకపోవడం కూడా ఇబ్బంది పెడుతోంది. లాంబాక్ సహా పరిసర దీవుల నుంచి పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు చేర్చుతున్నారు. ఆ దీవుల్లో దాదాపు 1200 మంది పర్యాటకులు ఉండగా ఇప్పటి వరకు 350 మందిని మాత్రమే సురక్షిత ప్రాంతాలకు చేర్చినట్లు అధికారులు తెలిపారు. సరిపడా బోట్లు అందుబాటులో లేకపోవడం వల్ల పర్యాటకుల తరలింపు ఆలస్యమవుతోందని చెప్పారు. లాంబాక్లో ఇప్పటికీ విద్యుత్తు సరఫరా పునరుద్ధరించలేదు. దాదాపు 20,000 మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. వారికి అవసరమైన వైద్య సహాయం సహా ఆహారాన్ని అందిస్తున్నారు. మాతరం నగరంలో భూకంప తీవ్రత అధికంగా ఉండగా 80% నగరం ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పుడు గాయాలతో వస్తున్న వారికి కూడా టెంట్లు వేసి ఆసుపత్రి బయటే చికిత్స అందిస్తున్నారు. వైద్య సిబ్బంది కూడా సరిపడా లేరని మాతరం సాధారణ ఆసుపత్రి అధికారులు తెలిపారు. భద్రతా సదస్సు కోసం ఇండోనేషియా వచ్చి లాంబాక్లో ఉన్న సింగపూర్ హోంమంత్రి షణ్ముగం భూకంపం సంభవించినప్పుడు కలిగిన భయాందోళనలను వివరిస్తూ ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. బాలీలో విమానాశ్రయం స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ రన్వే మాత్రం దెబ్బతినలేదని అధికారులు తెలిపారు. లాంబాక్లో కూడా విమానాశ్రయం పనిచేస్తోంది.